అనంత సిటీని వరద ముంచెత్తింది. నడిమి వంకకు వచ్చిన వరదలతో 15 కాలనీలు నీట మునిగాయి. వేలాది మంది కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాప్తాడు ప్రాంతంలో 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు చెరువులు నిండి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. అనంతపురం పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద నగరాన్ని ముంచెత్తింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు నుంచి వచ్చిన SDRF సిబ్బంది కూడా వరద ప్రభావానికి గురైన రుద్రంపేట, జాకీర్ కొట్టాల, రంగస్వామినగర్, ఆదర్శ కాలనీ, రూరల్ ఏరియాల్లో సహాయ చర్యల్లో పాల్గొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 కాలనీల్లోని 2000 పైచిలకు ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. వ్యవసాయంలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 1000 ఇళ్లలోకి పైగా నిత్యావసర వస్తువులు కూడా వరద నీటిలో పూర్తిగా తడిసిపోవడంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి. నష్టం అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. తక్షణ సహాయం కింద నిత్యావసర సరుకులు అందజేయడానికి జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 2 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ అనంతపురం జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జిల్లా విద్యాధికారులు. వ్యవసాయంలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.